సరిపోద్దు కానీ అమ్మ ఇక్కడ ఉండే తల్లులకి పెద్దవాళ్ళకి చెప్తున్నా, మా ఇలా గణపతిని చక్కగా ప్రతి ఏటా పూజించడం, ఇలా మండపం పెట్టడం చాలా మంచి పని, చాలా అప్రిషియేటబుల్, ప్రశంసనీయం. కానీ ఏదో గణపతిని మనం మొక్కేది, మళ్ళీ ఇక్కడ సినిమా పాటలు పిచ్చి పాటలు వేసేది, దానివల్ల మన సంస్కారం రాదు. మన పూర్వీకులు గణపతి యొక్క ఉత్సవాన్ని ఎందుకు చేసుకోమన్నారు? మన అందరిలో ఒక సామాజిక చైతన్యం రావడానికి ముందు గణపతి శిరస్సుని కండించి ఆ తర్వాత ప్లీజ్ 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 నేనేమంటా, ఇప్పుడు ఈ ధ్యానం వాడికి ఎలా వచ్చింది? ఎవరు చెబితేనే కదా, వాడు చెప్పింది కరెక్టే కదా ఈ ధ్యానం. అందుకని మనం ఇలాంటి చోట పిల్లల్ని కూర్చోబెట్టి ఏదన్నా పుస్తకం చదవడమో, వాళ్ళతో భగవన్ నామం చెప్పించడమో, లేదా వాళ్ళతో ఒక అన్నమయ కీర్తన పాడించడమో చేయాలి. అందుకని అసలు ఏ ఊళ్ళో వాడైనా ఏ మసీదు ముందు చర్చి ముందు సినిమా పాటలు వేయరు కదా, మనకు పోయే కాలం ఏంటి దేవుడి దగ్గర. అందువల్ల ఆవు చేడు మేస్తే దూడ కూడా అక్కడే మేస్తుంది. అందుకని పిల్లలు ఎప్పుడూ బంగారు కొనలే. నేను ఇంగ్లీష్లో మాట చెప్తుంటాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ స్పాయిల్ ద గుడ్ చిల్డ్రన్స్. ఇదంతా బంగారు కొనలు, బంగారు తల్లి. అందుకని వీళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మనది, మనం చేయాలి. మనం బొట్టు పెట్టుకుంటే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళకి మనం ఇక్కడ ఇలా ఉండాలని చెప్తే అలా ఉంటారు. మనం అక్కడ పిచ్చి పాటలు పిచ్చి 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 డ్యాన్సులు చేస్తే ఓహో ఇలా చేయాలేమో అనుకుంటారు. ఎవడో చిన్న కథ చెప్తాను, పెళ్ళి జరుగుతుంది, పెళ్ళిని తీసుకొచ్చి ఒక కర్ర కట్టేసి దాన్ని బొట్ట పైన మూసారు. ఏంది బాబు అట్లా చేసామంటే, ఇది మా ఇంట్లో ఆచారం. ఏంది పెళ్ళికి మాట్లాడుకో, పెళ్ళికి పెళ్ళిని తీసుకొచ్చి కట్టేసి బొట్టాలో పెట్టడం ఆచారం అని అక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగితే, ఆచారమా పిండా కూడా, వీళ్ళ తాత పెళ్ళి జరుగుతూ ఉంటే పిల్లి ఒకటి కాళ్ళకు అడ్డం పడతా ఉంది, ఆ ఏంది పనికి అర్థం అని చెప్పి దాన్ని తీసుకొచ్చి కట్టి బుట్ట పెట్టారు. ఇది ఆచారం కావాలని ఎవడో అనుకున్నాడు. అప్పటి నుంచి ఇట్లా ఏమైనా తల ఉందా, ఆలోచించక్కర్లేదా? ఇట్లా మరి ఇంకో స్టోరీ ఉంది. ఒక ఆయన స్నానానికి పోయాడు, పోతే దాన్ని ఏమంటారు చెంబు పెట్టుకెళ్ళాడు, రాగి చెంబు. మరి స్నానం కాడ పెట్టుకెళ్తే ఎవరైనా దుబ్బేస్తాడు, ఒరే మోస్తావా ఎన్నిసార్లు చెప్పించుకున్నాడు సిగ్గులే, మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం లేను అని అలాగే అంటారు. సో అంటే అలా తిడితే సిగ్గు వచ్చి ఓ మాట్లాడకూడదని పౌరుషం వస్తుందని తిడతాం, వాడు మార్పు రావడం కోసం. అందంగా నానా ఇప్పుడు అలా మాట్లాడకూడదు అలా చెప్తే ఎక్కదు కదా, అలా చాలాసార్లు చెప్పాం మంచి మంచుకో మాట మంచి ఆడుకో దెబ్బ, మరి ఏం చేస్తాం ఇందా చెప్పా అందుకని. సో ఆయన రాగి పాత్ర పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానానికి వెళ్తే ఎవరైనా ఎత్తేస్తాడేమో ఏం చేద్దాం అని ఆలోచించి ఇసుక కదా గట్టు మీద ఆ ఇసుక తీసి కప్పెట్టి మరి సమానంగా చేసిస్తే తెలియదుగా, అందుకని ఇలా ఒక చిన్న గుట్టలా చేశాడు. చేస్తే వెళ్ళిపోయాడు స్నానానికి. ఈయన గుట్ట చేసేటప్పుడు చెంబు గొయ్యిలో పెట్టినప్పుడు చూడలేదు, మన గొట్టంగాడు ఒకడు అక్కడికి వచ్చాడు అప్పుడే స్నానానికి, పేర్లొద్దు. ఈయన పైన ఇసుక ఇలా ఇలా అంటం చూశాడు, ఓహో ఇవాళ సోమవారం కదా, ఓహో శివుడికి ఇలాగా ఇసుకతో లింగం చేస్తే మంచిదన్నమాట ఆహా అని అనుకుని ఆడు ఫోన్ చేశాడు, ఒరే వంశీ ఇవాళ సోమవారం సైకత లింగంతో ఊరికేలేరా, సైకత లింగం చేస్తే మంచిది అనుకుంటా, శర్మగారు ఇక్కడ చేస్తున్నాను వచ్చారన్నాడు. ఇడు ఊరికి ఉంటాడేంది, ఆడు బాబీగడికి ఫోన్ చేస్తాడు, బాబీగడి ధోబీకి ఫోన్ చేస్తాడు, ధోబీ హాబీగడికి ఫోన్ చేస్తాడు, అంతే అబీగడికి ఫోన్ చేస్తాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి సోమవారం సైకిత్ లింగం ఆయన స్నానం చేసి వచ్చే లోపల అక్కడ 40-50 లింగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ తవ్వాలి, కాదు కాదురా, ఇప్పుడు ఈయన చెంబు ఎక్కడ ఉంది ఇప్పుడు, కాదు ఇసుకలో చెంబు పెట్టాడు, ఆ విషయం వీళ్ళకి తెలియదు. ప్రతి ఓడో శివలింగం చేశాడు, చెంబు ఎక్కడ ఉంటుంది అంటే. అందుకని మనం ఏ పని చేసినా చేయాలి. అందుకే మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా, గుడ్డిగానా గుడ్గానా, గుడ్ అంటే ఇది వాడడం
అదేందా చెప్పాడా బ్రహ్మానందం చెప్పు. తెల్లారిపోయా తెల్లారిపోయాక వచ్చాడు. ఏం వినపడుతుంది ఇక్కడ? ఎక్కడ ఉంది మైక్? ఆడొకటి ఆడొకటి. ఇక్కడ లేదా? ఇక్కడ లేదు. మైకు ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి వినపడాలి. ఇంతమంది ఇక్కడ ఉంటే ఎక్కడో వినపడితే ఏం ఉపకారం? ఇక్కడ ఉన్న వాళ్ళకి రా. ఇప్పుడు వీళ్ళు వినడానికి వచ్చారు. అక్కడ ఉన్నాడు వింటాడో విండో తెలీదు. ఖచ్చితంగా వినేవాడికి మైకు పెట్టకుండా వింటారు అని ఊహించుకునే వాళ్ళకి ఎందుకు? సరే నాకు ఇది వద్దు కానీ. సో ఇక్కడ లైక్ ఉంటే చాలు, మైక్ లేపాను. అందుకని మనం ఏ పని చేసినా బ్రహ్మానందం చెప్పాడుగా కొంచెం వాడేది, కొంచెం వాడాలా వద్దా? అమ్మ చెప్పారు మొత్తం వాడాలి. ఎందుకంటే ఈ శరీరం పోతుంది, ఇది చనిపోయే లోపల భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అందుకే మానవ జన్మ 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. అది కూడా భారతదేశంలో, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర. దీన్ని వాడుకోవాలా వద్దా? వాడుకోవడం అంటే ఆయన నామాన్ని పాడుకోవడము. గోవిందా అలా చెప్పగలిగిన వాడు, అలా చెప్పగలిగిన వాడు భాగ్యవంతుడు. అలా చెప్పడానికి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనుకునేవాడు వేస్ట్ క్యాండిడేట్. వాడు యముడికి దగ్గర అవుతాడు. యముడి పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? కాబట్టి మనం రోజు లేచిన వెంటనే హరే కృష్ణ మంత్రం చెప్పుకోవాలి. మీ అందరికీ కార్డులో ఉంది కదా. ఇప్పుడు నేను 1 2 3 అనగానే చెప్పాను. 1 2 3 కాదురా, కార్డు ఇచ్చాను కదా, చూసి కాల్సి తీసుకో. కరెక్ట్గా చెప్పండి. 1 2 3 కాదు, వీళ్ళే పేరుకి ఇంగ్లీష్ మీడియం, ఈ వెదవలకి ఇంగ్లీష్ రాదు, తెలుగు అసలు రాదు, అటు ఇటు కానీ బతుకులేదు. మా వాడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకోవడానికి తప్ప ఈ వెదవలకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, అటు ఇటు కానీ బతుకులు. ఓన్లీ ఫర్ మెతుకులు, ఏమన్నా అంటే అతుకులు. అందరు బతుకులు ఇవే. నిన్న ఎవరో వచ్చారు నన్ను చూడడానికి, ఆ పిల్లకి 6-7 ఏళ్ళు, వాళ్ళ అమ్మని చదవమన్నాను తెలుగులో ఏదో, కష్టపడి చదివింది. ఇప్పుడు తల్లే కష్టపడి తెలుగు చదివితే ఇంకా ఇంకా రేపొద్దునే ఉంది. అందుకని ఈ ప్రపంచం పాడైపోతే ఆ దోషం తల్లిదండ్రులదే. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు, పొలము చెడిన రైతుది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. అందువలన మీరు బాగుండాలి, మీరు బాగుండాలంటే వాళ్ళు బాగుండాలి. అందుకే మంత్రం చక్కగా చెప్పండి. రోజు లేవగానే స్నానం అయిపోయాక ఓ 10 నిమిషాలు బొట్టు పెట్టి వేసుకుని హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మంత్రాన్ని జపం చేయండి. ఇక్కడ పిచ్చి పిచ్చి డ్యాన్సులు అవి వేయకండి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ పాటలకే వేయండి. వంశీ, ఈ కార్యక్రమానికి మీరు చేసే పనికి 2000 ఇస్తున్నాను. మీరు దేనికి ఆ కూరగాయలకు దేనికో వాడండి. అలాగే నీ గోశాలకు 2000 ఇస్తున్నాం. రైట్, మరి అందరూ కూడా ఇలాంటి గణపతి ఉత్సవ కమిటీలని ప్రోత్సహించండి, ధర్మాన్ని రక్షించండి. ధర్మం పాటిస్తేనే ఈ ధరాతలం మీద ప్రశాంతంగా ఉండగలం. అందుకని ఏదో సరదాగా ఆయ్ బ్రో ఆయ్ బ్రో ఆయ్ బ్రో ఆయ్ బ్రో ఎవడు రాడు మనతో, అర్థమైందా? మనతో వచ్చేవాడు భగవంతుడు ఒక్కడ. అందుకని భగవన్ నామం చేయండి. అందరూ నేను చెప్తాను చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. పోయిందా? థ్యాంక్ యూ పిల్లలు, నేను వాళ్ళు వెయిట్ చేస్తారు. అమ్మ హరే కృష్ణ.